గోలి సోడా పేరు వినగానే చిన్నప్పుడు గోలి సోడాలు తాగేందుకు ఇంట్లో చేసిన అల్లరి వాళ్ళు గుర్తుకొస్తుంటాయి. సరిగ్గా సాయంత్రం వేళ 5 అయిందంటే చాలు, రెండు చక్రాల తోపుడు బండి మీద వచ్చి సోడాలు కొట్టి ఇచ్చేవారు. ఆ రోజుల్లో ఒక్క సోడాకి తక్కువ ధర మాత్రమే, అలా 5 రూపాయల ధర వరకు కూడా చక్రాల బండి పైన సోడాలు వాడలోకి వచ్చి విక్రయం చేసేవారు. ఆ తర్వాత కొన్ని కార్పొరేట్ సంస్థలు రంగురంగుల సోడాలను మార్కెట్లోకి తీసుకొచ్చి 25 నుండి 30 రూపాయల ధరలో హోల్సేల్ దుకాణంలో పెట్టడంతో కొన్ని రోజుల పాటు కనుమరుగైన గోలి సోడా మళ్ళీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి గోలి సోడా ఇష్టమైన ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. కృష్ణమూర్తి ఎన్నెళ్ళకి చేస్తున్నాం? 40 సంవత్సరాలు. అప్పుడు సోడాలకు ఆదరణ ఎట్లుండే, ఇప్పుడు గోలి సోడాలకు ఆదరణ ఎట్లున్నది? ఇప్పుడు కూడా ఎందుకంటే వేరే వేరే వస్తువులు కొంచెం తగ్గుదాన్ని. నిమ్మకాయ వెళ్ళడం, వాటర్ వాటర్లో కలిపి నిమ్మకాయ చేయడం, నిమ్మకాయ చేసి పోయడం, సాదా సోడా మామూలుగా వాటర్ మిక్సింగ్ చేసి నిమ్మకాయ వినడం. రోజు ఎన్ని సోడాలు నింపుకుంటారు? రోజు సీజన్ లో 200 సోడాల దాకా నింపడం. జనరల్ గానే అయితే సీజన్ కాకుండా, సీజన్ కాకుండా మామూలుగా 60 డేస్. నాకు ఇప్పుడు ఏంటంటే ఉపాధి లేక ఏదో చేయడం. ఎంతమంది పిల్లలు? ఇద్దరు చదువుకుంటున్నారు. అంటే ఇదే అప్పటి నుంచి ఇదే వ్యాపారం? ఇదే వ్యాపారం చేసుకుంటూ. ఏం చదువుతున్నారు? అమ్మాయి. అమ్మాయి స్టడీ అయిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో 2 కిలోమీటర్లకు ఒక బండి అయినా ఉంటుంది. ఈ సోడా బండిలో కేవలం 2 రకాలు మాత్రమే ఉంటాయి, ఒకటి నిమ్మకాయ సోడా, మరొకటి సాదా సోడా. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చెందిన కృష్ణమూర్తి గత 40 ఏళ్ళుగా గోలి సోడా తయారు చేస్తూ స్థానిక చౌరస్త వద్ద విక్రయం చేస్తున్నాడు. ఇప్పటికీ అదే వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. కృష్ణమూర్తి తన తండ్రి మొదట్లో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులలో కృష్ణమూర్తి కూడా అదే దారిలో నడవడం సాగి అప్పటి నుండి ఇప్పటి వరకు గోలి సోడాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పట్లో సోడాకి 20 పైసలు అయినప్పటికీ ప్రస్తుతం గోలి సోడా ధర మాత్రం 10 రూపాయలకు చేరుకుంది. గోలి సోడాలు తయారు చేసే విధానంలో కృష్ణ ప్రతిరోజు సోడా సీసాలని నీటిగా కడిగి ఆ తర్వాత నీరు నింపుకొని అందులో నిమ్మకాయ రసం పోసి గ్యాస్ నింపి సోడా బండిలో నింపుకుంటాడు. ఇలా ప్రతిరోజు 200 గోలి సోడాలు విక్రయం చేస్తున్నాడు. ఇదే వ్యాపారం చేస్తూ తన కూతురిని కొడుకును పై చదువులు కూడా చదివించాడు.